ఫ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలకు ఏ సబ్జెక్టు లేనప్పుడల్లా ఏ అంశము కనపడినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు ఒక ప్రధాన అంశంగా చర్చనీయాంశంగా దాని మీద చర్చోపచర్చలు జరిపి మొత్తం మీద తమ కండుతో ఏదో తీర్చుకుంటున్నారు కానీ సిబిఐ కూడా పలు సందర్భాల్లో బెయిల్ రద్దుకు సంబంధించి పిటిషన్లు వేసింది సాక్షాత్తు సిబిఐ కోర్టులో సిబిఐఏ వేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్తాను అన్నప్పుడు సిబిఐ అందుకు ఒప్పుకోకుండా అసలు బెయిల్ను రద్దు చేయమని కూడా అడిగింది కానీ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి ప్రాథమిక న్యాయ సూత్రాల ఆధారంగా బెయిలు పౌరుడి ఒక ప్రాథమిక హక్కు కాబట్టి బెయిల్ని ఎప్పుడు పడితే అప్పుడు రద్దు చేయటం ఏ కారణం లేకుండా నిష్కారణంగా రద్దు చేయటం లేదు కొన్ని అభియోగాలు మోపి వాటికి సాక్ష్యాలు లేకుండా బెయిల్ రద్దు చేయమని అడగటం ఇవన్నీ కూడా తప్పే అదీ కాకుండా థర్డ్ పార్టీ అంటే సిబిఐకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ బెయిల్ రద్దు గురించి మాట్లాడే హక్కు ఉంటుంది సిబిఐ రద్దు చేయమనొచ్చు లేదా బెయిల్ ఇవ్వాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి వాదించవచ్చు వారిద్దరికీ దానికి సంబంధించిన హక్కు కోర్టులో మాట్లాడి వాదించేటువంటి హక్కు ఉంటుంది కానీ ఆయన ఎవరో ఎంపీ ఢిల్లీలో కూర్చొని చెట్టు కింద కూర్చొని ఏదో ఊసుపోకం ముచ్చట్లాడే ఒక ఎంపీ ఆయన కోర్టులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి సిబిఐ కేసులతో సంబంధం ఉన్న వాళ్ళకి కొంతమందికి ఏవో పదవులు ఇచ్చారు ఇంకేదో చేశారు ఇలాంటివన్నీ సిబిఐ పరిగణలోకి తీసుకుంటుందా లేదు సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా నిస్సందేహంగా తీసుకోపోవచ్చు సిబిఐ కోర్టులో కేసుని సత్వరం పరిష్కరించమని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు లేదు సిబిఐ కోర్టులో ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఆయన ఇవ్వచ్చు కదా మరి ఆయన ఇవ్వలేకపోయారు అక్కడ సాక్ష్యాధారాలు ఏమీ లేవు సిబిఐ దగ్గర లేవు ఒక అభియోగ పత్రం తయారు చేసి ఒకటిగా రెండు మూడు నాలుగు పది పదకొండు పత్రాలు తయారు చేసి కోర్టులో పడేసి పడేయటమే తప్ప అందుకు సంబంధించినటువంటి ఆ అభియోగాలకు సంబంధించినటువంటి సాక్ష్యాలు లేవు ఇది మనం దాదాపు ఒక సార్లు చెప్పుకున్నాం ఇటువంటి పరిస్థితుల్లో బెయిలు రద్దు చేయమని ఎవరో ఒక ఎంపీ ఉబుసుపోక అడగటం ఏంటి దాని మీద ఎల్లో మీడియా చర్చలు జరపడం ఏంటి రద్దు అవుతుందా కాదా ఆయన ఎవరో న్యాయ సూత్రాలు తెలిసిన నిపుణులు రాజ్యాంగ కోగుదలు పట్టుకొస్తారు నలుగురు ముగ్గురునో వాళ్ళంతా ఆస్థాన పండితులు ఆస్థాన కవులు నిలయ విధ్వంసలు వాళ్ళని వాళ్ళేదో వాళ్ళకు దోచింది చెప్తారు ఇదంతా జనాన్ని పక్కదో పట్టించటం తప్ప లేదు వాళ్ళకి ఆ రోజుకి ఏదో ఒక సబ్జెక్ట్ దొరికిందని మాట్లాడటం తప్ప నిజంగా బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం లేదు ఎందుకంటే సహేతుకమైనటువంటి కారణాలు చూపించకుండా సహేతుకమైనటువంటి కారణాలు లేకుండా బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదు రెండోది రాజకీయ కారణాలు రాజకీయమైనటువంటి లక్ష్యాలతో కోర్టులకు సంబంధం లేదు కోర్టులు పనిచేయవు రాజకీయమైనటువంటి కారణాలతో ఆయన బెయిల్ వేశాడని మరి వైసీపీ వర్గాలు కానీ లేదు జగన్మోహన్ రెడ్డి కానీ కోర్టులో తెలియజేయగలిగితే వెంటనే ఆ పిటిషన్ వీగిపోతుంది కాబట్టి అంత తొందరగా బెయిల్ రద్దయిపోతుంది ఇంకేదో జరిగిపోతుంది రాష్ట్రంలో అంటే సునీల్ దేవోదర్ లాంటి మరి బీజేపీ నాయకుడు మాట్లాడారంటే ఆయనకు హాఫ్ నాలెడ్జ్ అని మనకు దాదాపుగా అర్థమైపోయింది చాలా విషయాల్లో హాఫ్ నాలెడ్జ్ అన్న విషయం దాదాపుగా మొన్న తిరుపతి ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయనకి దేంట్లోనూ పూర్తిగా విజ్ఞానం లేదన్న విషయం అర్థమైపోయింది కాబట్టి అటువంటి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి రాష్ట్రంతో సంబంధం లేదు ఈ ప్రభుత్వంతో సంబంధం లేదు ఇక్కడ ప్రజలతో అంతకంటే సంబంధ లేవు ఏది పడితే అది మాట్లాడి వెళ్ళిపోతారు మళ్ళీ పోయి ఆయన ఈశాన్య రాష్ట్రంలో ఎక్కడో ఉంటాడు సో అట్లాంటి వాళ్ళు ఏదన్నా మాట్లాడారు వెళ్ళిపోయారంటే అర్థం ఉంది కానీ పనిగట్టుకొని మరి ఈ ఎంపీ ఈయనకి ఈయన కక్ష ఆవేశం దుగ్ధ ఆక్రోశం ఇవన్నీ మరి కలగలిపి ప్రతిరోజు చెట్టు కింద కూర్చొని ఢిల్లీలో అది కూడా తన కాంపౌండ్ నుంచి బయటికి రాకుండా ఒక హై లెవెల్ సెక్యూరిటీ మరి కేంద్ర ప్రభుత్వం కల్పించిన బయటికి రావడానికి భయపడుతూ ఏదో ఉబుసుపోని కబుర్లు చెప్తున్నట్టుగా దాదాపుగా అర్థమైపోతుంది కానీ వాటిని గోరంతులు కొండంతలు చేసి చర్చలు పెట్టి టీవీల్లో పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వండి వార్చి వడ్డించి జనాన్ని కన్ఫ్యూజ్ అవుతుంది తప్ప వచ్చే ఉపయోగం ఏమీ కనబట్టలేదు ఇదంతా కూడా ఒక క్రెడిబిలిటీని కోల్పోవటమే విశ్వసనీయతను కోల్పోవటమే ఎల్లో మీడియా తనకు తానుగా విశ్వస విశ్వసనీయతను కోల్పోతున్నదనడానికి అనడానికి మరి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు లాంటి వార్తలే నిదర్శనం ఇప్పటికైనా ఎల్లో మీడియా పంద మారుతుందని మనం ఏం ఆశించలేం కానీ ఎల్లో మీడియా అస్తిత్వమే జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోయటం మీద ఆధారపడి బతుకుతోంది అంతకంటే వేరే బతుకేం లేదు వాళ్ళకి కాబట్టి అస్తిత్వాన్ని కోల్పోరు కాబట్టి వాళ్ళు నిరంతరం ప్రతిరోజు ఏదో ఒక బురద జల్లే కార్యక్రమం మీద తమ అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఎల్లో మీడియా ఏదో పంతా మార్చుకుంటుందని ఆశించకపోయినా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం ఈ అంశాన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది చూద్దాం మరి ఒక కోర్టు పోతే ఇంకా కోర్టులు ఉన్నాయి పై కోర్టులు ఉన్నాయి సుప్రీంకోర్టు కూడా చాలా తీవ్రంగా చెప్పింది బెయిల్ ఆషామాషిగా రద్దు చేయవద్దు అని కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి